फ्रेंड्स इरोजोचे उस्मानिया यूनिवर्सिटी डिस्टेंस एडुकेशन डिग्री पीजी एमबीए एमसीए चेयालंटे एंटी एंट्रेंस एग्जाम उंटुंदा उंडदा दीनिकि संबंधिंचिन पूर्ति विवरालु ई वीडियोलो मनं नेर्चुकोबोतुन्नाम ओकेना सो चूस्तूनें उंडंडि एक्कड स्किप चेयोद्दु एंदुकंटे अवसरं मीदी अवसरं उन्न इन्फर्मेशन मीकु दोरुकुतुंदि कदा चूस्तूनें ओके हाय हलो वेलकम टू मॉडल आइडियास यू आर वाचिंग मॉडल आइडियास राजेंद्र बोलना यूट्यूब चैनल सो फ्रेंड्स टुडे वी आर गोइंग टू लर्न अ न्यू टॉपिक दैट इज दैट उस्मानिया यूनिवर्सिटी डिस्टेंस एडुकेशन द्वारा विविध कोर्सुलकु संबंधिंचिनटुवंटि नोटिफिकेशन्स वच्चाई दानि गुरिंचि मनं ओकसारि नेर्चुकुंदाम सो ముందుగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఓకేనా ఇక్కడికి వచ్చేసి మనం వెళ్తుంటే రైట్ నౌ దీంట్లో వచ్చేసి ప్రొఫెసర్ రామ్ రెడ్డి అంటే ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మీకు ఉద్యోగాల పరంగా విలువ ఉండాల్సినటువంటి యూనివర్సిటీలు 3 ఉన్నాయండి ఒకటి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రెండోది కాకతీయ యూనివర్సిటీ మూడోది ఉస్మానియా యూనివర్సిటీ సో ఉస్మానియా యూనివర్సిటీలో మనం డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో జాయిన్ అవ్వాలి అని అంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓకే సో ఇది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వెబ్సైట్ అండి దీంట్లో బేసిక్గా వాళ్ళు మనకి ఏమేమి ఆఫర్ చేస్తారంటే ఎంబీఏ ఉంది ఆ తర్వాత డిస్టెన్స్లో ఇక్కడ ఎంసీఏ కూడా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎంసీఏ డిస్టెన్స్లో ఇవ్వగలిగే ఏకైక యూనివర్సిటీ దట్ ఈస్ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ నెక్స్ట్ మనకు పీజీ విషయంలో డిగ్రీ యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ విషయంలో చూసుకున్నట్టయితే వీ కెన్ సీ దట్ బీఏ బీఎస్సీ కోర్సెస్ ఆ తర్వాత బికమ్ బీబీఏ కూడా డిస్టెన్స్లో ఉంది చాలామంది విద్యార్థులు నాకు అడుగుతున్నారు సార్ బీబీఏ మేము డిస్టెన్స్లో చేయొచ్చండి ఇక్కడ తర్వాత వచ్చేసి పీజీలో మనం చూసినట్టయితే ఆర్ట్స్ ఆ తర్వాత మనకి సోషల్ సైన్సెస్ ఎంకామ్ ఎంఎస్సీ ఇవి కాకుండా మనకి డిప్లొమా కోర్సులు కూడా ఉన్నాయండి ఇక్కడ డిప్లొమా కోర్సులలో కంప్యూటర్ అప్లికేషన్స్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈఎల్టీకి సంబంధించినటువంటి డిప్లొమా కోర్స్ ఆ తర్వాత మ్యాథమెటిక్స్లో కొన్ని ఉన్నాయి నెక్స్ట్ బయో ఇన్ఫర్మేటిక్స్ ఆ తర్వాత వచ్చేసి పీజీ డిప్లొమా ఇన్ డేటా సైన్స్ పీజీ డిప్లొమా ఇన్ వేదిక్ ఆస్ట్రాలజీ అడ్వాన్స్డ్ పీజీ డిప్లొమా ఇన్ వేదిక్ ఆస్ట్రాలజీ పీజీ డిప్లొమా ఇన్ సర్టిఫికెట్ ఇన్ యోగా ఇలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయండి ఇవి వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకి ఉపయోగపడేటువంటి కోర్సులే సో ముందుగా అయితే మనము ఈ సంవత్సరం అంటే ఈ 2023కి సంబంధించి పీజీ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే మనం ఇక్కడ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతం నోటిఫికేషన్ మనకు విడుదలైంది కాబట్టి దెన్ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ నోటిఫికేషన్ అని చెప్పేసి మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది ఇందులో వచ్చేసి దెన్ లెట్ వీ కెన్ గో ఫర్ దట్ ఈ అడ్మిషన్ ప్రాసెస్లో చూసినట్టయితే దెన్ వీ కెన్ సీ హియర్ దట్ ఫస్ట్ ఎంబీఏ డిస్టెన్స్లో ఉస్మానియా యూనివర్సిటీలో మనం ఎంబీఏ చేయాలనుకుంటే ఫస్ట్ వీ నీడ్ టు పాస్ అవర్ ఐసెట్ కంపల్సరీగా పాస్ అయి ఉండాలి సో ఇప్పుడు మనకి డిస్టెన్స్లో మనం ఎంబీఏ చేయాలనుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నటువంటి ఈ ఎంబీఏకి కంపల్సరిగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మనము ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కంపల్సరీ పాస్ అవ్వాలి తర్వాత ఇంటర్లో అంటే టెన్త్తో పాటు ఇంటర్ తర్వాత డిగ్రీ అనేది కామన్గా దీనికి చేసి ఉండాలి ఒకవేళ మనం ఎంసీఏ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి ఎంసీఏ ఫోర్ సెమిస్టర్స్ అంటే ఏంటిది ఇక్కడ ఇది 2 ఇయర్స్ కోర్స్ అన్నమాట ఈ 2 ఇయర్స్ కోర్స్కి మనకి 4 సెమిస్టర్స్ ఉంటాయి ఇక్కడ ఫీజు విషయం చెప్పుకోవాలి ఎంబీఏ మనకి 20,000 ఫర్ యానం అంటే 2 సంవత్సరాలకి 40,000 రూపాయలు అయితే అండి గుర్తుపెట్టుకోవాలి అట్లాగే ఎంసీఏ విషయంలో చూసుకుంటే 15,000 ఫర్ యానం అంటే మనకి 30,000 వరకు అవుతుంది ఈ విషయంలో అంటే ఈ ఎంసీఏ కూడా మనం చేయాలన్నా కానీ కంపల్సరీగా మనం ఐసెట్ క్వాలిఫై 2003ది పూర్తయి చేసి ఉండ 2023ది తర్వాత ఇక్కడ ఏంటంటే కంపల్సరీగా ఒకటి అంటే మనకు +2 లెవెల్లో అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో కంపల్సరీగా మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టే ఉండాలి అది గుర్తుపెట్టుకోవాలి లేదా బీసీఏ ఉన్నా ఏం కాదు బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అంటాం కదా ఇది ఉన్నా కానీ ఏం కాదు ఇది ఇక్కడ చేసి ఉండాలన్నమాట ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఓకే సో అట్లాగే అంటే మనం ఎప్పుడైతే ఇక్కడ ఈ క్వాలిఫికేషన్ గురించి డిస్కస్ చేస్తున్నామో రైట్ క్వాలిఫికేషన్లో కంపల్సరీగా మనం చూసుకోవాలి ఈ క్వాలిఫికేషన్ చూసుకున్న తర్వాతనే మనకు ఎలిజిబిలిటీ విషయం రావాలి సో ఫైనల్గా మనం ఎంబీఏ చేయాలన్నా ఎంసీఏ చేయాలన్నా కానీ ఓకే ఐసెట్ మాత్రం కంపల్సరీగా క్వాలిఫై అయి ఉండాల్సిందే అది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు 2023 సంవత్సరానికి హిందీ అంటే పీజీ కోర్సులోకి వచ్చేద్దాం ఎంఏ హిందీ చేయాలంటే ఇది సెమిస్టర్ విధానం అంది 8,000 రూపాయల ఫీజు ఉంది ఎనీ గ్రాడ్యుయేట్ ఏ డిగ్రీలో ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదు కాకపోతే 10th క్లాస్ లెవెల్లో హిందీ ఒక సబ్జెక్ట్గా ఉండాలనే నిబంధన ఇక్కడ ఉన్నది ఆ తర్వాత మళ్ళీ మనం ఉర్దూ చేయాలనుకుంటే ఉర్దూకు సంబంధించి 4 సెమిస్టర్స్ ఫీజు 8,000 రూపాయలు డిగ్రీ 10వ తరగతి లోపల హిందీ ఒక సబ్జెక్టుగా అంటే ఉర్దూ ఒక సబ్జెక్టుగా ఉండాలండి
తర్వాత మనం తెలుగులో సంస్కృతి కానీ తెలుగు కానీ చేయాలనుకుంటే ఫీజు వచ్చేసి 8,000 రూపాయలు, 2 ఇయర్స్, 2 సెమిస్టర్, 4 సెమిస్టర్స్. ఎనీ గ్రాడ్యుయేట్ ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, చేయొచ్చు. ఇకపోతే ఎంఏ ఇంగ్లీష్ హైలీ డిమాండెడ్ కోర్స్. ఎంఏ ఇంగ్లీష్లో 2 ఇయర్స్ కోర్సు, 4 సెమిస్టర్స్. ఇందులో సంవత్సరానికి 9,000 రూపాయల ఫీజు ఉందండి. దీనికి ఎనీ గ్రాడ్యుయేట్ అంటే ఇక్కడ బీటెక్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. రెగ్యులర్లో మాత్రం అవకాశం లేదు, ఇక్కడ డిస్టెన్స్లో మాత్రం ఈ అవకాశం ఉందన్నమాట. తర్వాత వచ్చేసి దెన్ లెట్ వీ కెన్ మూవ్ ఆన్ టు దట్. ఇప్పుడు మిగతా సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఇవి చూద్దాం. ఒకసారి మనం ఎంఏ ఫిలాసఫీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆల్ తర్వాత ఈ కోర్సులు మనం చూసినట్టయితే దీంట్లో మనకి సోషియాలజీ కానివ్వండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఇలాంటివి మనం చూసినట్టయితే ఇవన్నీ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయండి, గుర్తుపెట్టుకోవాలి. మిగతా యూనివర్సిటీల్లో తెలుగు మీడియం ఉంది, అదొక పెద్ద సమస్యగా ఉంది. అయితే 2 ఇయర్స్ కోర్సు, సేమ్ 2 సెమిస్టర్లు, 8,000 రూపాయలు, తర్వాత ఎనీ గ్రాడ్యుయేట్. సో ఈ రకంగా ఇదే రకమైనటువంటి క్వాలిఫికేషన్తో మనము ఎంఏ ఎకనామిక్స్ చేయొచ్చు. ఎంఏ హిస్టరీ సేమ్ ఫీజు వచ్చేసి 8,000 రూపాయలే. తర్వాత ఎంఏ సైకాలజీ, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దెన్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎంఏ సైకాలజీ. ఎంఏ సైకాలజీ చేయాలి అంటే ఇది ఇంగ్లీష్ మీడియంలో 2 ఇయర్స్ కోర్స్ అండి, ఓకేనా, 4 సెమిస్టర్స్. ఇది ఫీజు వచ్చేసి 10,000 ఉంది. ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై ఫర్ దిస్, ఓకే. నెక్స్ట్ ఎంకమ్. ఎంకమ్ చేయాలి అని అంటే ఇంతకుముందు ఓన్లీ బికమ్ విద్యార్థులు మాత్రమే ఎలిజిబిలిటీ ఉండే, కానీ ఈ సంవత్సరం ఏం చేసింది గవర్నమెంట్, ఎనీ గ్రాడ్యుయేట్కి అవకాశం ఇస్తుంది. అంటే వెదర్ యు ఆర్ ఫ్రమ్ బీఏ, బికమ్, బీఎస్సీ ఏదైనా పర్లేదు, మీకు ఎనీ గ్రాడ్యుయేట్కి అవకాశం అయితే ఇస్తుంది. ఫీజు వచ్చేసి 9,000 రూపాయలు, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ మనం చదవాలనుకున్నప్పుడు సేమ్ 2 ఇయర్స్, 4 సెమిస్టర్స్, ఫీజు 9,000. ఏదైనా సరే డిగ్రీ, కానీ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా ఉండాలి డిగ్రీలో, అది గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే స్టాటిస్టిక్స్ విషయంలో తీసుకుంటే సేమ్ స్టాటిస్టిక్స్ 8,000 రూపాయల ఫీజు. ఎనీ గ్రాడ్యుయేట్ ఇట్ విత్ ఇన్ మ్యాథమెటిక్స్ అంటే మీకు ఈ పీజీ అంటే డిగ్రీ లెవెల్లో స్టాటిస్టిక్స్ ఉన్నా లేకపోయినా కానీ కంపల్సరీగా ఉండాల్సింది ఏంటంటే మ్యాథమెటిక్స్ అయితే ఉండాలి. అంటే ఇక్కడ మనకు చెప్తున్నాను వాడు బీటెక్ వాళ్ళకి కూడా ఇక్కడ అవకాశం ఇచ్చేసాడు. అంటే స్టాటిస్టిక్స్ విషయంలో మనం చూసుకుంటే మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబుల్. నెక్స్ట్ బీఏకి సంబంధించినటువంటి డిగ్రీ కోర్సులలో, ఓకే, దీనికి మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి, ఓకేనా, ఈ కోర్సులన్నింటికి మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలనుకుంటే, ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఇది ఒక వెబ్సైట్ అండి. దీనికి కంపల్సరీగా 50 మంది జాయిన్ అయితే ఆ కోర్సు కంటిన్యూ అవుతుంది, మినిమం ఉంటారండి, దానికి ఇబ్బంది లేదు. ఉస్మాన్ యూనివర్సిటీకి ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ వచ్చేసి మనకి 31 ఆగస్టు లోపు జాయిన్ అవ్వాలి. అంటే ఇంకా మనకు ముందట టైం ఉంది, అయినా ఈ లోపల తొందర చేసుకోండి. సో యూజీసీ గైడ్లైన్స్, రెగ్యులర్స్, డిగ్రీ ఆప్టెంట్లో ఈ ఏదైతే ఈ అంటే పీజీఆర్ఆర్ ప్రొఫెసర్ రామరెడ్డి ఈ యూనివర్సిటీ నుండి చేస్తారో ఇది ఈక్వల్ టు రెగ్యులర్తో సమానము, కాబట్టి ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. ద క్యాండిడేట్ కెన్ పే ఫీ ఇన్ 2 ఇన్స్టాల్మెంట్స్. ఇది ఒకటి మంచి అవకాశం ఇచ్చారండి. ఏంటంటే ఎవరైనా ఫీజు కట్టే వాళ్ళు ఉంటే దెన్ వీ కెన్ పే ఇన్ ద 2 ఇన్స్టాల్మెంట్స్, 2 ఇన్స్టాల్మెంట్లలో మనం డబ్బులు అనేది కట్టచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటువంటి డిగ్రీ పీజీ ఎంబీఏ ఆర్ ఈ మనకేంటి డిప్లొమా కోర్సులకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకైతే అందించగలిగాను. సో ఇప్పుడు మీరు ఏం చెక్క ఈ రకంగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసి ఈ యొక్క కోర్సును చేసుకోండి. మీకు ఆన్లైన్లో అప్లై చేయడం అంటే జస్ట్ ప్రొఫెసర్ ఆర్ఆర్ దీనికి వచ్చేసేయండి, ఇక్కడ ఉంది అప్లై నౌ అని ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసేటువంటి ప్రాసెస్ మీకు ఇక్కడ తెలుస్తుంది. ముందుగా మీ యొక్క డేటా అడుగుతుందండి, అంటే మీరు ఏ కోర్సుకు పోతారు, బీఏ బికమ్ బీఎస్సీకి పోతారా, లేకపోతే ఎంబీఏ ఎంసీఏ పోతారా, లేదా పీజీ డిప్లొమా ఇందులో ఎలా పోతారు అనేది దీని మీద మీరు డిసైడ్ కావాలి. డిసైడ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందని చూసుకోండి. సపోజ్ పీజీ అనుకోండి, సో పీజీకి క్లిక్ చేశాక ఇప్పుడు మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. బేసిక్గా మీకు రిజిస్ట్రేషన్ ఐడి లేదు, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఉండుండొచ్చు, కానీ ఇదివరకు చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఆ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ సో మీ యొక్క లాగిన్ తీసుకొని ఎలిజిబిలిటీతో 1 బై 1 ఇప్పుడు న్యూ అప్లికెంట్ రిజిస్ట్రేషన్ ఉండగా ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం,
ఇవన్నీ అర్థం చేసుకొని రూల్స్ రెగ్యులేషన్ అర్థం చేసుకొని క్లిక్ చేసి రిజిస్టర్ నౌ. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ యొక్క నేము, మేల్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ సంబంధించింది, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, మీ స్టేట్ ఏది అది చెల్లి తీసుకొని మీకు క్వాలిఫికేషన్ ఎక్కడి వరకు ఉందో చెప్పి 300 రూపీస్ చేసి ఈ క్యాప్షా ఇక్కడ పే చేసిన తర్వాత అప్పుడు మీరు స్టెప్ 2లోకి వస్తారు, పేమెంట్ అప్లోడింగ్ ఫైల్స్. ఇది ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి ఉండేటువంటి పద్ధతి. సో దీని ప్రకారం మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని మీ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి పర్ఫెక్ట్గా చదవాలని చూస్తున్నాను. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.